ఇన్ని తాబేలు ఉన్నాయి చూడండి గాయ్, వావ్ వావ్ వావ్, అన్ని పెద్దకున్నవే తాబేలు చూసారా. సూపర్ అంతా సూపర్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి కారులో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు గాయ్స్, ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం గాయస్. అది ఎక్కడ అంటే శ్రీకాకుళం కూర్మం టెంపుల్ అని అక్కడికి వెళ్తున్నాం గాయస్. ఎండ అయితే ఈరోజు వచ్చింది గాయస్ విచిత్రంగా, ఎప్పుడూ లేదు. ఇన్ని రోజులు వర్షం పడింది, సడన్గా ఏదైతే ఎండ అయితే ఫుల్గా ఉంది గాయస్. చాలా వేడి బయట అయితే వేడిగా ఉంది చాలా. ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక టెంపుల్ అయితే వచ్చాం గాయస్. అక్కడ మన హైవేలో 3 టెంపుల్స్ ఉంటాయి కదా, అది భీమిలి మఠం వెళ్ళే రోడ్డు. చాలామంది బస్సు కార్లు అన్నీ ఆపుతారు. ఇది చాలా మెయిన్ టెంపుల్, చాలా ఫేమస్. ఇక్కడ దండం పెట్టుకున్న వెళ్తారు చాలా మంది ఊర్లు కనుక, చాలా ఫేమస్ కూడా ఇక్కడ. సంఖ్య వలస గ్రామం ఇది, భీమిలి పట్టణంలో దారిలో ఉంటుంది ఇది టెంపుల్. చూసారు కదా మీరే గాయస్, మేకలు మాత్రం పెళ్ళగా ఉంది గాయస్. చూడటానికి అయితే చాలా బాగుంది, నాకైతే ఫుల్ నచ్చింది గాయస్. చూసారా ఇక్కడ పెళ్ళగా క్యూట్గా చూడండి. పల్లెటూరులో ఇలాగ ఉంటుంది, ఇసుక పిల్లగా పట్టుకుని వెళ్తారు. నేను ఇలా చూడటం ఇదే ఫస్ట్ అనమాట, అందుకే చూపిస్తున్నాను గాయస్. మన 1 వీక్ వరకు వర్షాలు పడ్డాయి కదా, మొత్తం చెరువు అంతా నీళ్ళు ఉన్నాయి. చూడండి గాయస్ ఎంత నీళ్ళు ఉన్నాయో, ఫుల్ గ్రీన్గా ఉంది. చాలా బాగుంది గాయస్, చాలా చాలా బాగుంది. చూడటానికి అయితే సూపర్గా ఉంది, ఫుల్ గ్రీన్. ఇక్కడ టిఫిన్ చేయడానికి ఇక్కడికి వచ్చాము, మా ఫ్యామిలీ అందరితో పాటు అందరూ ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చాము. కానీ కొన్ని పార్సల్ అయితే కట్టించాము. ప్రస్తుతానికై అలాగా జరిగింది గాయస్. ఇక్కడ చాలా టిఫిన్ అయితే ఇడ్లీ పూరి ఇంకేవో 3 రకాలు చెప్పారు, నాకు తెలీదు, మా వాళ్ళే చూసుకున్నారు. ప్రస్తుతానికి అయితే టిఫిన్ దగ్గర ఆగాము. ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్కైతే కొంచెం దగ్గరకు వచ్చాము, ఇంకా ఒక 10 మినిట్స్లో వెళ్ళిపోతాము. చూపిస్తాను గాయస్ అక్కడికి వెళ్ళాక. ఓకేనా గాయస్, ఇదే గాయస్ ఇక మెయిన్ ఎంట్రీ. ఇదే ఇక్కడ తాబేలు దేవుడికి కనిపిస్తుంది కదా, అక్కడ టెంపుల్. ఇది ఇలాగ వెళ్తాము లోపలికి, ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ లోపలికి వెళ్ళాలి. అక్కడ నుంచి ఒక 5 మినిట్స్ ఉంటుంది టెంపుల్కి అయితే. ఇదే మెయిన్ ఎంట్రెన్స్, ఇది కూర్మం టెంపుల్కి వస్తే ఈ మెయిన్ ఎంట్రెన్స్ ఇది. చూసారు కదా శ్రీ కూర్మనాథ స్వామి వారి దేవస్థానం శ్రీ కూర్మం టెంపుల్, ఇది టెంపుల్. ఇదే గైస్ చూసారు కదా మెయిన్ ఎంట్రెన్స్, ఇదే ఇక్కడ వెళ్ళాలి. చూసారు కదా ఫైనల్గా అయితే దర్శనం అయితే అయిపోయింది. కృష్ణమూర్తి టెంపుల్ అనమాట, తాపేల అవతారం లాగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది, చిన్న క్లిప్ అయితే తీసాం గాయస్. అయితే అదే అనమాట ఇది టికెట్ కౌంటర్. ఇప్పుడు ఇది అంతా ఎవరైనా స్నానం చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఈ టెంపుల్ ఏంటంటే కాశీ కన్నా ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ఇది మనం కాశీ పెట్టకపోయినా లేకపోతే ఏమంటారు కార్యం కానీ లేకపోతే సంవత్సరానికి పూజ ఏదైనా చేయాలన్నా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్లో కూర్మంలోని ఈ టెంపుల్లో పెట్టుకోవచ్చు. చాలా మంచిది అంట, ఎందుకంటే ప్రపంచం ఎక్కడా లేదు ఈ టెంపుల్లో, ఇలాంటి టెంపుల్ ఎక్కడా లేదు ప్రపంచంలో. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది, చాలా బాగుంటుంది టెంపుల్. ఎవరైనా రావాలనుకుంటే రండి గైస్, ఈ టెంపుల్ అయితే సూపర్గా ఉంటుంది. అదే తాబేలు అవతారంలాగా ఉంటుంది దేవుడు లోపల, చాలా బాగుంటుంది. చూడండి ఎంత వాటర్ ఎక్కువ ఉందో. ఇది ఏమంటారు ఇది విష్ణుమూర్తి టెంపుల్ అవతారం, ఇక తాబేలు అవతారంలాగా ఉంటుంది అన్నమాట దేవుడు. ఇక్కడ కౌంటర్ అయితే ఇది ఇక్కడ తీసుకోవాలి టికెట్ కావాలంటే, లేదంటే ప్రియ దర్శనంకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. అదే మనం ఏమంటారు దర్శనం టికెట్ తీసుకుంటే కొంచెం మాత్రం కట్టి ఇవన్నీ చదువుతారు, కాసేపు ఉంటారు. చాలా రకాలు ఉన్నాయి గైస్ ఇక్కడ, అవతారం అదే తాబేలు అవతారం దేవుళ్ళు ఉన్నాయి కదా, అలాగ పోల రకాలు ఉన్నాయి. చూసారా ఇదంతా చూడండి, బలరామ బలరామ అవతారం, రామావతారం ఇవన్నీ చాలా ఉన్నాయి.
ఓవరాల్ అప్పుడు పెట్టినది ఇది చాలా బాగుంది. ఇక్కడ స్కాన్ కూడా చేసుకోండి. ఇక్కడ చూడండి పూర్వనాథ శ్రీగోకలం అని పేరు అనమాట. చూసారు కదా, ఎవరైనా డొనేషన్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు. ఏదో పూర్వం అప్పుడు ఇది రాసిన ఏదో మ్యాటర్ రాశారు. గైస్ ఎన్ని తాబేలు ఉన్నాయి చూడండి గైస్. వా 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 అన్నీ పెద్ద ఉన్నవే తాబేలు చూసారా, కదులుతున్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూస్తారా అన్ని పెద్దకున్నవే తాబేలు. ఈ టెంపుల్లో తాబేలు ఉంటాయి అన్నమాట, అంతవల్ల ఇక్కడ ఉన్నాయి చాలా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి. చూసారా గైస్ ఇక్కడ చిన్న తాబేలు చూడండి వెళ్తుంది. తాబేలు చూడండి గైస్ ఎన్ని ఉన్నాయో, చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి గైస్ చూడండి. తాబేలు పార్క్ అంట ఇక్కడ, ఇదంతా ఉన్నది చూపించారు కదా, చూడండి ఎంత క్యూట్గా వెళ్తుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది గైస్, ఎవరైనా రావాలనుకుంటే రండి గైస్. పూర్వము టెంపుల్ అనమాట ఈ టెంపుల్, ఒక 15 కిలోమీటర్ ఉంటుంది శ్రీకాకుళం నుంచి ఈ టెంపుల్కి 15 కిలోమీటర్. మేము వైజాగ్ నుండి ఎంత వైజాగ్ వైజాగ్ నుండి అయితే దాదాపుగా ఒక వైజాగ్ నుండి ఈ టెంపుల్ వైజాగ్ నుండి టెంపుల్కి అయితే దాదాపుగా ఒక 124 కిలోమీటర్స్. అదే శ్రీకాకుళం ఉన్న వాళ్ళైతే ఒక 15 కిలోమీటర్ రావచ్చు ఈ టెంపుల్కి. చాలా బాగుంటాయి, ఇక్కడ చాలా ఉన్నాయి చూసారా, అక్కడ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి తాబేలు చూసారా ఎన్ని ఉన్నాయి వచ్చామని చెప్పాలి, చాలా ఉన్నాయి. ఇంకా చిన్నవి అయితే ఉన్నాయి చూడండి గైస్, చాలా చిన్నవి ఉన్నాయి. ఎవరైనా రావాలనుకుంటే రండి గైస్, చాలా బాగుంది టెంపుల్, ఒకసారైనా చూడాలి టెంపుల్, దేవుడిని ఎలా ఉంటుందో చూస్తే ఒకసారి బాగుంటుంది. చెప్పులు వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలి మర్చిపోయాను చెప్పులు ఇక్కడ ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఇక్కడ చాలామంది ఇక్కడ పూజ కూడా చేస్తారు చాలామంది ఈ టెంపుల్లో, సంవత్సరం కానీ కార్యం కానీ లేకపోతే ఎవరైనా చనిపోయే వాళ్ళు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు పూజ చేయాలన్నా ఇక్కడ చేసుకోవచ్చు. కాస్త కానీ ఈ టెంపుల్ కూడా చాలా ఎక్కువ పెడతారు, చాలామంది అంట ఈ టెంపుల్ పెడతాయి. అందుకని ఇప్పుడు నేను ఇదే ఫస్ట్ టైం వచ్చాను ఈ టెంపుల్కి అయితే, చాలామందికి తెలియదు ఈ ఊరిలో ఇక్కడ ఉంటుందని, ఎవరికి తెలియదు శ్రీకాకుళం అనేది టెంపుల్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది, చాలా మంచిది కూడా కాశీ కన్నా ఈ టెంపుల్ చాలా మంచిది. ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి, షూసులు షాపులు మళ్ళీ ఏవో ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చిన్న చిన్న. కానీ ఇక్కడ ఈ టెంపుల్ దగ్గరలోనే టిఫిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, టిఫిన్ కూడా చాలా బాగున్నాయి. మేము దారిలోనే అక్కడ షాపులో ఉంటే ఏమంటారు అమ్మ అమ్మ రెస్టారెంట్ ఏదో సంథింగ్ అక్కడ చూపించాం కదా, అక్కడే మేము టిఫిన్ పార్సల్ చేసి నేను ఇక్కడ తెలియదు, మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వచ్చారు, వాళ్ళతో పాటు వచ్చాము, వాళ్ళు కెమెరా ముందు రారు అందువల్ల చూపించలేదు గైస్. ఓకేనా, ఇక్కడైతే వర్షం లేదు, ఇక్కడ ఎండ ఉంది, కొద్దిగా జమండ పడుతుంది. కార్ పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టాం గైస్, ఇక్కడ పెట్టాం. మొత్తం 3 కార్ల మీద వచ్చాం మా ఫ్యామిలీతో, అంటే అలాగే ఫ్యామిలీ గ్యాదరింగ్ కోసం అలాగ వచ్చాం అనమాట, చాలా రోజులు అయింది కదా అనేసి. ప్రస్తుతానికైతే అలా దర్శనం అయితే అయిపోయింది, ఇప్పటికి ఏదో పూజ ఉందంట, అది పూజ అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం భోజనం కూడా అక్కడే భోజనం ఏర్పాట్లు చేశారు అక్కడే. ప్రస్తుతానికైతే ఇలా జరిగింది, ఆర్చ్ గారికి ఈ లోపలికి వెళ్ళాలి, అక్కడికి టెంపుల్ అనమాట. ఎవరైనా రావాలనుకుంటే గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఈ ఆర్చ్ ఉంటుంది, ఈ ఆర్చ్ లోపలికి రావాలి. ఇప్పుడు టెంపుల్ పూర్వం టెంపుల్ ఉంది కదా, అక్కడ అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయింది, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే బీచ్ కోసం గైస్, అది మన శ్రీకాకుళం బీచ్,
కోరమాంబం టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందండి బీచ్. మత్స్యకారులు బీచ్ అన్నమాట ఇది. ఇది చూపిస్తుంది చూడండి, ఎలా వస్తున్నాయి పైకి వాటర్ వచ్చేస్తుంది. చెప్పులు వేరే దగ్గరలో ఉండిపోయింది, అందుకే కాలు కాలిపోతున్నాయి. ఇక్కడ చూడండి కలర్ కలర్ కనిపిస్తుంది, బ్లాక్ రెడ్ బ్రౌన్ ఇవన్నీ కలిపిస్తున్నాయి. ఇంకా వెరైటీగా ఉంది, ఎప్పుడు చూడలేదు, డిఫరెంట్గా ఉంది కలర్ చూసారా. ఇక్కడ కూర్చోడానికి ఇచ్చారు, ఇక్కడ కూర్చోడానికి, ఇక్కడ చూడండి ఎంత ఎంత ఫాస్ట్గా రోజు పడుతుంది. చాలా బాగుంది, చాలా పెద్దదే బీచ్, ఇది సూపర్గా ఉంది. కోరమాంబం టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఎవరైనా చెప్తే రూట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది దగ్గరే, మరి దూరం ఏం కాదు. చూడండి కేరళ చూడండి, వావ్ సూపర్ అంటే సూపర్, అది చాలా బాగుంది గాయ్స్. ఇప్పుడు వాటర్ దర్శిస్తున్నాం, ఇప్పుడు వాటర్ చూసి వావ్. చూడండి గాయ్స్, సూపర్ అంతా సూపర్, వేరే లెవెల్ ఉందప్ప, వెరైటీగా ఉంది అంతా. ఇసుక ఇసుక వాటర్ చూడండి ఎంత ఫోర్స్ కొడుతుంది, చూడండి గైస్. చాలా బాగుంది, చాలా రోజుల తర్వాత నీటిలోకి వచ్చాను గైస్, చాలా రోజులు అయిపోయింది నీటిలోకి వచ్చి. అబ్బా సూపర్, వేరే లెవెల్ ఉందప్ప, చూసారు గాయ్ నా బ్యాక్గ్రౌండ్ చూసారా వాటర్, చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది. వాటర్ చాలా ఫ్రోస్కి వచ్చేస్తావు, చాలా ఫ్రోస్కి వస్తుంది వాటర్ సూపర్ అసలే. ఫ్యాన్ తడిసిపోయింది గైస్, ఫ్యాన్ తడిసిపోయింది అప్పుడే. సూపర్ అంటే సూపర్, వేరే లెవెల్ ఉంది అసలు, చాలా బాగుంది. ఇన్నాళ్ళకి ఎంత ఎంజాయ్ చేస్తున్నాను, చాలా బాగుంది కదా. చాలా రోజుల తర్వాత నీటిలోకి వచ్చాను, చాలా బాగుంది. వావ్ వాటర్ మాత్రం చాలా చాలా ఫాస్ట్గా వస్తుంది, చూసారు కదా నా బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాను కదా, చాలా ఫాస్ట్గా వస్తుంది వాటర్. కెరటం అయితే చాలా రోజుతో పడుతుంది, సూపర్ అంటే సూపర్ అసలు, చూసారు కదా. నిజంగా చెప్పాలంటే మన ఆర్కే బీచ్ కానీ ఈ బీచ్ చాలా బాగుంది, ఎందుకంటే చాలా బాగుంది వాటర్, చాలా ఫ్రోస్ కొడుతుంది, చాలా బాగుంది. కోరమాంబం టెంపుల్ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది ఈ బీచ్, మధ్యకాలం బీచ్ అనమాట. ఇది చాలా బాగుంది, అయితే నాకైతే చాలా నచ్చింది. నాతో పాటు మన ఫ్యామిలీ అందరూ వచ్చారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు చాలా రోజుల తర్వాత. ప్రస్తుతానికైతే ఇక్కడ అలాగా ఒక 1 అవర్ ఉండి వెళ్ళిపోవడం ఇంకా. అదే చూసారు కదా అదంతా అవ్వాలి. ప్రస్తుతానికైతే బీచ్ ఇలా ఉంది, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. వాటర్ మాత్రం చాలా ఫ్రోస్ పడుతుంది, లక్క వరకు వెళ్తుంది. తుఫాను ఎప్పుడైనా ఉంటే మాత్రం అలా లక్క వరకు వెళ్తుంది. బోట్లు కూడా ఇప్పుడు ఎప్పుడైనా చేపలు పట్టినప్పుడు ఆ బోటు మీద వెళ్తారు అనుకుంటా. ఇక్కడ ఎక్కువ చేపలు ఎక్కువ పడతాయి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారు అనుకుంటారు, ఇప్పుడైతే ఎవరు వెళ్ళలేదు, ఎంత అయితే ఎక్కువ ఉందో ఎంత అయితే ఎక్కువ. ఓకే గైస్, ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను గైస్. వీడియో మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే గైస్, బాయ్ గైస్, బాయ్ 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 గైస్.